హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అవెంజర్స్ ఎండ్ గేమ్ లోని క్యాప్టెన్ అమెరికాకి సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ ని రూసో బ్రదర్స్ డిలీట్ చేసేసారు. మూవీని షూట్ చేస్తున్న టైంలోని సెట్ దగ్గర తీసిన ఆ వీడియో అనేది ఇప్పుడు లీక్ అయింది ఫ్రెండ్స్. ఆ వీడియో నిజంగా షాకింగ్ గా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆ వీడియోని నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టలేను. ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా దాన్ని పోస్ట్ చేశాను. అలాగే ఆ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయినట్టయితే మరిన్ని అప్డేట్స్ అందులో తెలిసిపోతాయి. ఇక ఆ వీడియోలో ఉందేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, సెట్ ఫోటోస్ లోని క్యాప్టెన్ అమెరికా చనిపోతున్నాడు. అలాగే అక్కడ థోర్ కూడా నాకౌట్ అయి ఉన్నాడు. అయితే పక్కన ఐరన్ మ్యాన్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ సీన్ లోని. ఇప్పటి వరకు వస్తున్న మార్వెల్ మూవీస్ లోని క్యాప్టెన్ అమెరికా ఉన్న మూవీస్ లలోని ఎండ్ గేమ్ లోనే క్యాప్టెన్ అమెరికా బెస్ట్ సీన్స్ చూపించారు. ఎండ్ గేమ్ లో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు క్యాప్టెన్ అమెరికా. కానీ చనిపోయిన క్యాప్టెన్ అమెరికా చేతిలోని ఎలాంటి హ్యామర్ కూడా లేదు. అలాగే అక్కడ ఐరన్ మ్యాన్ కూడా ఇంకా ఎన్నిటి గాంట్లెట్ ని ధరించలేదు ఫ్రెండ్స్. ఆ సీన్ చూస్తుంటే ఇంకా ఏ సూపర్ హీరోస్ కూడా రీఎంట్రీ ఇవ్వలేదు అనిపిస్తుంది. అంటే ఎండ్ గేమ్ క్లైమాక్స్ లోని చాలా మంది సూపర్ హీరోస్ పోర్టల్ ఓపెన్ చేసుకుని వచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ లీక్ అయిన వీడియో చూస్తుంటే ఇంకా ఆ సీన్ స్టార్ట్ అవ్వక ముందు సీన్ లా ఉంది. సో క్యాప్టెన్ అమెరికా అప్పటికే చనిపోయినట్టు రూసో బ్రదర్స్ షూట్ చేశారు. మరి ఆ మేకింగ్ వీడియోలోనే క్యాప్టెన్ అమెరికాని చంపింది ఇంకెవరు కాదు, థానోసే. ఇన్ఫినిటీ వార్ లోని స్టార్టింగ్ సీన్ లో లోకీని చంపినట్టే క్యాప్టెన్ అమెరికాని కూడా చంపాడు థానోస్. అయితే మూవీ టీమ్ ఇప్పటి వరకు జరిగిన ఏ ఇంటర్వ్యూలను కూడా దీని గురించి చెప్పలేదు. నిజానికి వాళ్ళు ఈ సీన్ ని ఎండ్ గేమ్ లోనే కాదు వాళ్ళ మైండ్ నుండి డిలీట్ చేసేసారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన చాలా ఇంటర్వ్యూస్ లోని హాలీవుడ్ రిపోర్టర్స్ వాళ్ళని అడిగింది అదే, ఎండ్ గేమ్ లోని ఇంకా ఏమైనా డిలీట్ చేసేసారా మీరు ఇష్టమైన సీన్స్ అని. రూసో బ్రదర్స్ చెప్పింది, నాకు ఇష్టం లేని సీన్స్ ని డిలీట్ చేసేసాను, అవి మూవీలో పెట్టకూడదు, అవి కరెక్ట్ కాదని మాత్రమే డిలీట్ చేసేసాను అని చెప్పారు రూసో బ్రదర్స్. సో ఇప్పుడు ఈ సీన్ లీక్ అయింది కాబట్టి ఖచ్చితంగా హాలీవుడ్ రిపోర్టర్స్ అసలు ఈ సీన్ కి అర్థం ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. అలాగే ఈ సీన్ లోని క్యాప్టెన్ అమెరికాని థానోస్ పేకపీసుకు చంపుతుండగా ఐరన్ మ్యాన్ వచ్చి జోస్ బ్రోలిన్ యాజ్ థానోస్ చేతిలో ఉన్న ఒక స్టిక్ ని అడ్డుకుంటున్నాడు. నాకు తెలిసి ఆ స్టిక్ ఇన్ఫినిటీ గన్లెట్ కాదు, ఖచ్చితంగా అది ఇన్ఫినిటీ స్వార్డ్ లానే ఉంది. థానోస్ ఇన్ఫినిటీ స్వార్డ్ తోటి క్యాప్టెన్ అమెరికాని చంపేశాడేమో అని ఐరన్ మ్యాన్ వచ్చి ఆపేలా ఉంది ఆ సీన్. ఐరన్ మ్యాన్ వచ్చి ఆపేటప్పటికి కూడా క్యాప్టెన్ అమెరికాని చంపేశాడు థానోస్. అలాగే ఐరన్ మ్యాన్ కూడా నాకౌట్ అయ్యేలాగా కొన్ని పంచెస్ కొట్టాడు. ఈ సీన్ చూసిన తర్వాత నాకైతే రూసో బ్రదర్స్ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సీన్ ని మూవీలో పెట్టకూడదు ఫ్రెండ్స్, అప్పుడు ఖచ్చితంగా ఎండ్ గేమ్ లోని చాలా నెగటివ్ ట్రోల్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ సూపర్ హీరోని విలన్ చంపేస్తే అది నిజంగా హైలైట్ సీన్ అవ్వదు, ఫ్యాన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఎండ్ గేమ్ రిలీజ్ కు ముందే చాలా మంది చెప్పిన ఫ్యాన్ థీరీస్ లోని క్యాప్టెన్ అమెరికా చనిపోతాడని చాలా మంది అనుకున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా. కానీ ఎండ్ గేమ్ రిలీజ్ దగ్గరలోనే తెలిసింది ఐరన్ మ్యాన్ చనిపోతాడని. అలాగే రూసో బ్రదర్స్ చెప్పింది ఏంటంటే ఎండ్ గేమ్ ని ఒకే సీన్ ని 5 times లా షూట్ చేశామని. సో ఇలాంటి సీన్స్ ఇంకెన్నో డిలీట్ చేసేసారు వాళ్ళు. ఒకే సీన్ ని 5 times లా షూట్ చేశారంటే ఆ 5 scenes లో వాళ్ళకి ఏ సీన్ అయితే బెస్ట్ అనిపించిందో దాన్ని మాత్రమే మూవీలో ఉంచారు. సో లేనిది డిలీట్ చేసేసారు. అందులో ఒకటి లీక్ అయిందే ఈ వీడియో. ఇలాంటి చాలా సీన్స్ ని మూవీ మేకింగ్ దగ్గర డిలీట్ చేసేసారు కాబట్టి ఈ సీన్ కూడా మేకింగ్ దగ్గరదే లీక్ అయింది. సో మీకు డీటెయిల్ గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. కానీ ఈ సీన్ ప్రకారం ఐరన్ మ్యాన్ చనిపోడని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ కూడా చనిపోతాడు. ఎందుకంటే మళ్ళీ స్నాప్ చేయడానికి ఇంకెవరు కూడా సరిపోరు ఎండ్ గేమ్ లోని. హల్క్ ఆల్రెడీ తన హ్యాండ్ డ్యామేజ్ అయి ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒక సూపర్ హీరో స్నాప్ చేసి చనిపోయేలాగే పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. సో అందులోని ఐరన్ మ్యానే మెయిన్ హీరో కాబట్టి ఐరన్ మ్యానే ఆ సీన్ పెట్టి చంపేస్తారేమో. ఒకవేళ ఈ 2 death scenes పెట్టుంటే ఇంకా ఒక బిగ్ ఎమోషనల్ సీన్ అయిపోయేది ఎండ్ గేమ్ లోని. నిజానికి ఈ మేకింగ్ సీన్ చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది, అలాంటిది మూవీలో పెట్టుంటే ఇంకా బాధగా ఉండేదేమో. సో ఇదే ఫ్రెండ్స్ లీక్ అయిన క్యాప్టెన్ అమెరికా డెత్ సీన్ ఇన్ ఎండ్ గేమ్. మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మా ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయినట్టయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.